हाय फ्रेंड्स, नेनु मीराजीनी, वेलकम टू ट्रेंडी एंड हेल्दी रेसिपीज। ఈ రోజు మనం పప్పు మామిడికాయ తయారు చేసుకుందామండి। చాలా కమ్మగా మంచి టేస్ట్ తో చాలా సింపుల్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి। ఇది చిన్న మంట పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకుందాం। ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్ట్ గా ఉంటదండి। మనం 1 ఇయర్ పాటు సంవత్సరానికి సరిపడా పప్పు కొనుక్కున్నారు అనుకోండి, ఎవరైనా మీలో ఎవరైనా, మనం ఒక 2 డేస్ 3 డేస్ బాగా ఎండబెట్టేసుకుని డబ్బాల్లో వేసుకుంటాం। అలా కాకుండా మనం ఇలా ఫ్రై చేసి చిన్న మంట పెట్టి మొత్తం ఫ్రై చేసి ఒక డబ్బాల్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఏం పాడవదు, చెక్కు చెదరు। అప్పుడు డైరెక్ట్ గా మనం పప్పు తీసేసి మనం పప్పు వండేసుకోవచ్చుండి। इला फ्राई चेसी डब्बाला पेट्टे उंचुकुंटे संवत्सरं वरकु चाला बागुंटदि। पप्पु मंची टेस्ट वस्तुंदि। वेरे बौल् लो तीसुकुंदां। इप्पुडु दीन्नि कडुकुंदां। इप्पुडु शुभ्रंगा ఈ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి। ఈ కప్పుతో 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, దీంతో 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి। 1 కప్పు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అండి, ఎక్కువగానే పడతాయి, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలండి। ఒక్కటే మామిడికాయ తీసుకున్నాను, 1 టమాటా తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను। పచ్చిమిర్చి ఎక్కువగా పడతాయండి, మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది। పసుపు 1 టీ స్పూన్, కారం కొద్దిగా, ఆయిల్ వేస్తున్నానండి। ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం మూత పెట్టుకుందాం। మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి। నేను 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి, మామిడికాయ పప్పు ఉడికిపోద్ది। ఆవరంతా పోయిందండి, తీద్దాము కుక్కర్ చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది। మనం మామిడికాయ వేసిన పప్పు ఎలా ఉడికిందో చూసారా, మెత్తగా ఉడికిపోయిందండి। దీన్ని బాగా ఇలాగ మెత్తగా చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిందండి, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసుకుందామండి। కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి వేసుకుందామండి। సరే అండి, ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా మెదుపు పెట్టుకున్న పప్పు ఉంది కదా, వేసేద్దాం। 5 నిమిషాల్లో ఉడికించుకుందామండి పప్పుని। ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి। సాల్ట్ ఇంతవరకు వేయలేదు కదా మనం। దగ్గరికి అయిపోయిందండి, చిక్క పడిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది కాబట్టి ఈ స్టేజ్ లో మనం కట్టేసుకుందామండి స్టవ్. చూసారు కదండి పప్పు మామిడికాయ ఏ విధంగా తయారు చేయాలో, తప్పకుండా ట్రై చేయండి। ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। బై ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।